శుభోదయం. పదో తరగతి ఆరో పాఠమైనటువంటి భాగ్యోదయ పాఠం గురించి నేర్చుకుంటాం కదమ్మా. అందులో రచయిత అయినటువంటి కృష్ణస్వామి ముదిరాజు గురించి తెలుసుకున్నాము. కృష్ణస్వామి ముదిరాజు తన స్నేహితుడైనటువంటి భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్తూ గురించి రాసినటువంటి వ్యాసాన్ని మనకి లెసన్ గా ఇవ్వడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను ఎవరు రాశారు? అతని కొడుకైనటువంటి గౌతమ్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రాయటం జరిగింది. అందులోనే ఈ వ్యాసం కూడా ఇంక్లూడ్ చేయబడింది. అదే మనకి ఇచ్చినటువంటి లెసన్ అన్నమాట. ఇక ప్రవేశిక చూడండి. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించారు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనుల్లోకెల్లా మరుపు రానిది దేవదాసి మురళి వేష సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ మగ పిల్లల్ని దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మాన్పించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా. తన జాతి జనులు చెప్పాను కదా, ఇక్కడ అన్టచబులిటీ అంటరాని తనం వారిని అని చెప్పేశాను. ఆది హిందువులు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆది హిందువులు అంటే మాల మాదిగా దీనికి సంబంధించినటువంటి కాస్టికి సంబంధించినటువంటి వ్యక్తులమ్మ. ఇప్పుడు అసలు ఈ అన్టచబులిటీ లేదు, అన్టచబులిటీ ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి లెసను. ఆ ప్రజలలో మార్పుని భాగ్యరెడ్డి వర్మ ఆ జాతి జనుల యొక్క జనుల మార్పులు ఎలా తీసుకొచ్చారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఈ వ్యాసంలో ఇవ్వటం జరిగింది. ఆయన ఏం చేసేవాడట? బహిరంగ సభలు ఓపెన్ మీటింగ్స్ బాగా నిర్వహించేవాడట. సామాజిక స్వచ్ఛత సొసైటీలో ఉన్నటువంటి స్వచ్ఛత క్లీన్నెస్ గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై, అంటే తను ఏది చెప్తే అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యేటట్లుగా ఒకే మాటపై, ఏకతాటిపై అంటే ఏంటి, ఒకే మాటపై నడిపించగలిగాడు అనమాట. ఆయన చేపట్టినటువంటి పనుల్లోకెల్లా మరుపు రానిది, అసలు మర్చిపోలేనటువంటి ఏంటంటే దేవదాసి మురళి వేష సాంప్రదాయాలను అడ్డుకోవడం. ఏం చేసేవాళ్ళు? ఆడపిల్లల్ని దేవుడికి అర్పించేస్తున్నాము అని చెప్పేసి అని ఇచ్చేసి ఆ దేవుడి గుళ్ళో డాన్స్లు అయి చేపిస్తూ నా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ ఊరు పెద్దలు ఏం చేసేవాళ్ళు? అమ్మాయిల్ని ఏదో ఒక రకంగా లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి ఆయన ఆపించేశాడు. తప్పు అసలు అది చాలా తప్పు, ఇలా చేయకూడదు ఆడపిల్లల్ని అని చెప్పేసి అని వాటిని అడ్డుకోవటం అనేది జరిగిందనమాట. అలాగే ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడానికి తీవ్రంగా నిరసించాడు. ఏం చేసేవాళ్ళు? తనకి పుట్టిన పుల్లలైనటువంటి పిల్లల్లో ఎవరో ఒక పిల్లలు దేవుడికి బలిపెట్టం, ఇదంతా కూడా మూఢనమ్మకాలు. అలా చేస్తే దేవుడు కరుణిస్తాడని, దేవుడు ఆ వరం ఇస్తాడని, దేవుడు ఈ వరం ఇస్తాడని అనేటటువంటి నమ్మకం ఉంటూ ఉండేది. ఆ నమ్మకం కోసం దేవుడికి బలిస్తూ ఉండేవాడు. వాటిని కూడా ఆపించేశాడు అనమాట. తప్పు అసలు దేవుడికి పిల్లలు బలిపెట్టం ఏంటి మహాపాపం. కోళ్ళు మేకలను కనుక బలిస్తాను చూడండి, ఆ రకంగా పిల్లలు కూడా బలిస్తూ ఉండేవాడు. వాటిని కూడా ఈయన అడ్డుకున్నాడట. తాగుడును మాన్పించేశాడు. మొత్తం అక్కడ మెయిన్ వచ్చాడు బ్యాడ్ హ్యాబిట్ ఏంటమ్మా, తాగుడు, దాన్ని మాన్పించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను సొసైటీ అంటే తన ఇంట్లో ప్రాబ్లమ్స్ కాకుండా పట్టించకుండా కూడా బయట సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని రూపుమాపడానికి ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదనమాట. అలా తన జీవితాన్ని అంతా దారపోసేటటువంటి వ్యక్తులు అంటే సొసైటీ కోసం తన లైఫ్ ని త్యాగం చేసేటటువంటి వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి మనం ఎట్లయినా సరే తెలుసుకోవాలి కదా. చూద్దాం ఇక లెక్చర్ లోకి వెళ్తాం. తన జాతి జనుల బాబు కోసం చిన్నప్పటి నుండే అంకితమైన భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టినాడు. తన లైఫ్ అంతా కూడా దేనికోసం? తన యొక్క జాతుల జనాల కోసం, వాళ్ళని వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం కష్టపడినటువంటి భాగ్యరెడ్డి వర్మ ఎప్పుడు జన్మించాడంటమ్మా? 1888. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. ఆయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు జరిగినటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ ఇన్స్పిరేషన్స్ కానీ అలాగే జరిగినటువంటి సంఘటనలు కానీ ఏదైనా కానీ తను ఏంటి ముందు ముందు తన భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక దారిని అనేది చూపించిందట. అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు. అన్టచబులిటీతో ఉన్నటువంటి ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సొల్యూషన్ తీసుకురావడం కోసం చాలా తన లైఫ్ ని త్యాగం చేసినటువంటి వ్యక్తి అనమాట. పైగా అంకిత భావము అంటే ఆ పని పూర్తయ్యే వరకు పని చేయడము. ఒక కాన్సెప్ట్ అనుకుంటే సరిపోదు, అది పూర్తయ్యే వరకు ఆ పనిని కొనసాగించడాన్ని అంకిత భావంతో పని చేయడం అని అంటారనమాట.
తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో దాని నిజస్వరూపం ఎటువంటిదో అవగతమయ్యింది. ఇదంతా కూడా ఈ కుల వ్యవస్థ, ఈ అంటచబిలిటీ అనేది ఎవరో క్రియేట్ చేసినటువంటిది. అసలు యాక్చువల్ గా మా భాగవతంలో గానీ భారతంలో గానీ లేదంటే భగవద్గీతలో గానీ కురాన్లో గానీ ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటిది కూడా లేదు. ఇదంతా కూడా కావాలని మనుషులు సృష్టించింది అని తను చదువుకోవటం ద్వారా తెలుసుకున్నాడు అనమాట. ఇందుకు ధర్మశాస్త్రాలను చరిత్రను బాగా చదివాడు. ఇంకెక్కడ ఉన్నాయేమో అని చెప్పేసి అని ఇంకా ధర్మశాస్త్రాలు హిస్టరీని కూడా చదివాడట. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకి దారి దొరికినట్లయింది. ఎక్కడా కూడా దీని గురించి ఎక్కడ మెన్షన్ చేయకపోయేటప్పటికి వీళ్ళంతా కూడా మనుషులు సృష్టించినటువంటిదే అని చెప్పేసి అని అర్థం చేసుకుని ఆ ప్రజల మార్పును అనేది తీసుకురావడానికి ట్రై చేశాడనమాట. ఆ కళ అవ్యయ అనేది దొరికిందనమాట. అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. ఈ పని చేయాలంటే ఎవరో ఒకళ్ళు ఆదరించడం కానీ ఆలోచించడం కానీ ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోలేదమ్మా. కంప్లీట్ గా తనే ఓన్ డెసిషన్ తీసుకుని తనే మొత్తంగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళటం అనేది జరిగింది అనమాట. స్వతంత్రంగా కూడా పనిచే తానొక్కడే కష్టపడి పనిచేశాడు. ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది. చివరికి అలా చేసుకుంటూ వెళ్తుంటే గవర్నమెంట్ కూడా ఇది చేసినటువంటి మంచి పనులకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అణగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు వర్మ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కదా, వీళ్ళు కాస్ట్ కాబట్టి మిగిలిన కులాల యొక్క నాయకులు కూడా ఈయనకి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పరిచయం ఏర్పి వాళ్ళు కూడా వీళ్ళకి ఈయనకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. క్రమక్రమంగా వారి నుంచి సహకారం నైతిక మద్దతు కూడగట్టుకుంది. ఎప్పుడైతే వాళ్ళతో పరిచయం ఏర్పడిందో హెల్పింగ్ వచ్చింది, అలాగే వాళ్ళ జాతి జనులు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడం అనేది కూడా నైతిక మద్దతు అంటే మొత్తం వాళ్ళందరూ కలిపి ఈయనతో పనిచేయడం అనమాట. గొప్ప మనుషులలో సంస్కర్తల్లో ఉండే చిత్తశుద్ధిని అలవరుచుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. ఇదేంటంటే చిత్తశుద్ధి, మనసా వాచా కర్మణ అంటారు తెలుసా. చిత్తశుద్ధి అంటే మంచి మనసుతో ఆలోచించి ఆ పని పూర్తయ్యే వరకు చేయడం. మనసా వాచా కర్మణ ఓడిన్నారా మీరు, అంటే మన మనసులో ఏదైతే అనుకుంటామో అది మాటల్లో చెప్పాలి, మాటల్లో ఏదైతే అనుకుంటామో అది చేతల్లో చేసి చూపించాలి. అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి కాకుండా అలా ఆ రకంగా మంచి మనసుతో మొత్తం అంటరాని వర్గాల అభ్యున్నతి కోసం ఈయన చాలా కష్టపడ్డాడట. ఒకవేళ హిందూ మతం, హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చెయ్యాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. హిందూ మతాన్ని కానీ హిందువుల యొక్క చరిత్రను కానీ రాయాలి అనుకుంటే గనక ఫస్ట్ పర్సన్ అంటే అడ్వైజ్ ఇచ్చేటటువంటి వాళ్ళల్లో దాన్ని తెలిసినటువంటి వ్యక్తుల్లో ఎవరి పేరును మొదటి చెప్పవచ్చు అంటే అంత బాగా హిందూ మతాన్ని గురించి అవలోకించుకున్నాడు, అంటే అంత బాగా అర్థం చేసుకున్నాడు ఆ మతానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అనమాట. అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన లైఫ్ అంతా కూడా ధారపోశాడు వాళ్ళలో పైకి తీసుకురావడం కోసం, వాళ్ళని తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయన తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి. ఒక రూపాయి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి ఆలోచించట్లా, తన స్వార్థం అనేది చూసుకోవట్లా, వాళ్ళ మంచి కోసమే పనిచేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఈయనే లీడర్ అని చెప్పేసి అని ఓకే వాటిపైన చెప్పుకుంటూ వచ్చారనమాట. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచిర కాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనగలిగాడు. చెప్పాను కదా చిత్తశుద్ధి, మంచి మనసుతో మంచి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా నిజాయితీతో పనిచేసినటువంటి ఆ పని పూర్తయ్యే వరకు వదలకుండా పనిచేసిన వర్మను చూసి వాళ్ళందరూ కూడా చాలా అంటే మనని నమ్మకం అంటే వాళ్ళు బాగు చేస్తాడు మనల్ని డెవలప్ చేయడానికి ఈయన వచ్చాడు అని చెప్పేసని అందరూ కూడా నమ్మారనమాట. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతైనన్న ఎరుకను తన అనుచరులతో కలిగేటట్లు చేయగలిగాడు. వాళ్ళు ఆ రకంగా ఉండడానికి కారణం వాళ్ళకి జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఎక్కడొస్తుంది, చదువుకోవటం ద్వారా వస్తుంది. చదువుకుంటే అజ్ఞానం పోయి జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఉదాసీనత అంటే ఇక మా బతికి ఇంతే, మా లైఫ్ ఇంతే, ఇంకెవరు మనల్ని మార్చలేరు అనేటటువంటి మా కళ దేవుడే మా కళ రాసి పెట్టాడు అని చెప్పేసి అని అనేటటువంటి సిచ్యువేషన్ అనమాట. ఉదాసీనత అంటే ఇవన్నీ కూడా పోవాలి అని చెప్పేసి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేటట్లుగా చేయగలిగాడు అనమాట. ఓకేదమ్మా, మనుషులంతా పుట్టుకతో సమానమని
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు. మనుషులంతా కూడా ఎవరు కూడా ఎక్కువ కాదు ఎక్కువ కాదు. ఇప్పుడు ఏం చెప్తారంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారంలో కొంతమంది పెద్దలు సృష్టించింది ఏంటంటే తలభాగం నుంచి బ్రాహ్మణులు విష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క తలభాగం నుంచి బ్రాహ్మణులు, ఈ చేతులు వీటి నుంచి క్షత్రియులు, అలాగే దాని కింద ఇంకొంచెం వాళ్ళు బాగా కింద వాళ్ళు కాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళు దళితులు అని చెప్పేసి అని ఇలా క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా రైతులు వీళ్ళందరూ కూడా మధ్యలో కొట్ట దగ్గర అక్కడ ఆ ప్రాంతం నుంచి వాళ్ళు పుట్టారని, కాళ్ళ దగ్గర నుంచి దళితులు పుట్టారని చెప్పేసారు. దాంతో ఏమవుతుంది, మాది గ్రేట్ అని చెప్పేసి అప్పట్లో బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు సపరేట్ వాళ్ళ సపరేట్ ఉంటూ ఉండేవి. వాళ్ళు వచ్చి కనీసం వీళ్ళ ఏమైనా వస్తువులు పట్టుకున్నా లేదంటే వీళ్ళ బావిలో వాటర్ కానీ అలాంటివి తాగుతున్నా కానీ చాలా రకాలైనటువంటి హింస అనేది పెట్టడం అనేది జరిగేది అనమాట. వాళ్ళకి ఏమైనా వాళ్ళ అడుగును పడేటువంటి వాళ్ళు వాళ్ళ అడుగునే పడుండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తో బయటే అనమాట వంగి 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 ఉంటూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా తప్పు, మనుషులంతా సమానమే అని చెప్పేసి అని చెప్పుకుంటూ వచ్చాడనమాట. అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదన్నది తెలిసింది. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పద్ధతులు ఒక్కసారిగా చెప్పను కానీ మాట చెప్పేస్తే పోతుందా, పోదు కదా. అయితే కొద్ది కొద్దిగా అయినా అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమయ్యింది. ఈ కొంచెం ఇది స్టార్టింగ్ నుంచి చెప్పి మాటలు బహిరంగ సభ మీటింగ్లు ఏర్పాటు చేశారు కదా, అవన్నీ చెప్పి చివరికి మొత్తం మీద సాధించాడు. ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మొటమాయం కావడం కూడా జరిగింది. ప్రజలు ముందు చదువుకుంటే ఆటోమేటిక్గా ఈ సాంఘిక దురాచారాలనే పోతూనే ఉంటాయన్నమాట. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించారు, చెప్పారు కదా ఓపెన్ మీటింగ్స్ బాగా కండక్ట్ చేసేవాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తమ జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఒక మాట మీద సొసైటీలో ఉన్నటువంటి క్లీన్నెస్ అనేది ఎలా వస్తుంది, సాధ్యమవుతుంది అనేది మొత్తం వివరాలు మీటింగ్ల ద్వారా చెప్పి అందరినీ కూడా తన మాట మీదే నడిచేటట్లుగా చేయగలిగాడు అనమాట. ఆయన చేపట్టిన పనుల్లోకి వెళ్ళా మరుపురానిది దేవదాసి మురళి వేస సాంప్రదాయం అడ్డుకోవడం, పసివాళ్ళైన ఆడ మగ పిల్లల దేవునికి వదిలివేయడానికి తీవ్రంగా నిరసించాడు. ఇది ఇంట్రొడక్షన్ పాటలోనే ఉంది కదమ్మా. తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగాడు. ముందు ఊరు పెద్దలు మార్పించగలిగితే ఆటోమేటిక్గా మిగతా జనాలు కూడా మారుతారని చెప్పేసరి ముందు ముందు ఆ తాగుడు అనేటటువంటి బ్యాడ్ హ్యాబిట్ని మానిపించగలిగాడు అనమాట. నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు. ఫస్ట్ తర్వాత ఊరు పెద్దల్ని మార్చాడు, తర్వాత కుటుంబంలో ఒక్కొక్కళ్ళని మార్చుకుంటూ అలా ఫస్ట్ కొన్ని కుటుంబాలు ఆ తర్వాత ఊర్లు అలా చేంజ్ అయినారు. స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసుకుంటూ వచ్చాడనమాట. ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ప్రతి సంవత్సరం కూడా సాంఘిక సభ జరుగుతూ ఉండగా అటెండ్ అవుతూ ఉండేవాడు అనమాట. ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగొట్టే ప్రముఖులు ఏదైనా సమాచారం ఇస్తే వాటన్నిటికీ కూడా వాడి ప్రభావం ఎంతగానో ఉండేది అన్నిటికీ కూడా ఈయన అటెండ్ అవుతూనే ఉండేవాడు అనమాట. ఆంధ్ర మహాసభలు ఎప్పుడు జరిగాయి, ఇండిపెండెన్స్ మూమెంట్ లో జరిగాయి. ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల మహాసభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆయన అనేక సభల్లో ఆయన చురుకుగా పాల్గొంది. ఎక్కడ ఈ సంఘాలు మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ఈయన ఫాస్ట్ వెళ్ళి అటెండ్ అవుతూ ఉండేవాడు అనమాట. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ప్రతి మీటింగ్ లో కూడా మా ప్రజలు మా కాస్ట్ వాళ్ళు సంబంధించి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని అంతా కూడా చెప్తూ ఉండేవాడు అనమాట. ఆయన తన జీవిత కాలంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం 3348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు జరిగింది. చూడండి ఓపెన్ మీటింగ్స్ ఎన్ని ఇచ్చాడంటమా, 3348 మీటింగ్స్ అంట. ఒక్క మీటింగ్ చెప్పమంటేనే ఒక్కటి ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టేసి ఒక 4 మాటలు మాట్లాడమంటేనే అయ్యో అమ్మో అంటూ ఉంటాం కదా. ఆయన అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని తేవడానికి ఇంత బాగా కృషి చేశాడనమాట. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ ద క్లాస్ చిన్నగానే ఇంకొంచెం చూడండి. 1925 న్యాయమూర్తి రాయ్పాల్ ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శినిగా ఎన్నుకున్నారు. 1925 న్యాయమూర్తి రాయ్పాల్ ముకుంద్ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగితే మొత్తం ఆది హిందువులంతా కూడా ఈయనే మాకు లీడర్ అని చెప్పేసి ఎన్నుకున్నారట. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునైనా గర్వకారణమవుతుంది, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఆయన 1925 ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతి యువకులు సవర్ణ యువతి యువకులతో సమానంగా రాణిస్తారని నిరూపించాడు. 1925 పోటీలు, గేమ్స్ లాంటివి, అలాగే ఆటల పోటీలు, నాట్య డాన్సులు ఇలాంటివన్నీ కూడా ప్రదర్శనలన్నీ కూడా నిర్వహించి మామూలు ప్రజలతో, అంటే మాంసవర్ణ ప్రజలు అంటే మామూలు ఈ ఆది హిందువులు కాకుండా మిగిలిన జాతి జనులతో వీళ్ళు కూడా పోటీ పల్లెగడి ఏదైనా సాధించగలరు అనేదాన్ని చూపించాడనమాట.
ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది ప్రముఖుల మనసులను చూరగని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది. మొత్తం అందరూ కూడా ఈయన చేసినటువంటి పనులన్నిటికీ అట్రాక్ట్ అయిపోయి ఈయన మన మంచి కోసమే చేస్తున్నాడు, మనల్ని ఉద్ధరించడానికే చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్తో అందరూ కూడా ఆయన మెచ్చుకోవటం అనేది జరిగిందనమాట. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వల్ల ఆది హిందూ సమాజం జాగరూకమైంది, మేల్కొంది. జాగరూకమవడం అంటే మేల్కొంది అనమాట. ఓహో ఇది తప్పు, ఇది ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, ఇవన్నీ చేయడం తప్పు అనేటువంటి విషయాలని తెలుసుకున్నారనమాట. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒకటే మార్గం అని వర్మ బలమైన నమ్మకం. అసలు వీటన్నిటికీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ మూఢనమ్మకాలకు కానీ వీళ్ళు ఇలా సైలెంట్గా ఉదాసీనంగా వాళ్ళు ఏం చెప్పినా కానీ హయ్యర్ వాళ్ళు ఏం చెప్పినా కానీ విని పడి ఉండడానికి రీజన్ అంతా కూడా వీళ్ళు చదువుకోకపోవటమే. కాబట్టి వీళ్ళు చదువుకుంటే సగం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్పేసి అని అనుకున్నాను. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతలు గుర్తించేలా చేశారంట. అందరూ కూడా చదువుకునేటట్లుగా వాటి యొక్క ఎఫెక్ట్తోనే ఈ గురుకులు బీసీ వెల్ఫేర్ సంఘాలు ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ హాస్టల్స్తో సహా స్కూల్స్ నడపడుతున్నాయి కదమ్మా. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. చెప్పాను కదా బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ స్కూల్స్ హాస్టల్స్ అన్ని అరేంజ్ చేశారా లేదా? 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాల ఆది హిందువులుగా నమోదు చేయించాడు. వాళ్ళకి అలా కాకుండా వీళ్ళందరినీ ఒకే గ్రూప్ కింద డివైడ్ చేసి వీళ్ళందరినీ జనాభా లెక్కల్లో కూడా నేమ్స్ అన్ని కూడా ఎంటర్ అయ్యేలాగా ఈయన కృషి చేశాడట. ఇది ఆయన నాయకత్వ పటమకు మచ్చు తునక ఒక ఉదాహరణ, గొప్ప ఉదాహరణ అనమాట. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పెళ్లికలు కాకుండా రక్షించగలిగాడు. హిందూ మతం అంటే అందరూ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఓన్లీ బ్రాహ్మణులదే హిందూ మతం కాదు, ఓన్లీ వీళ్ళదే హిందూ మతం కాదు, హిందూ మతం అంటే కూడా అందరూ కలిసి ఉండేదే హిందూ మతం అని చెప్పేసి అని చెప్పి ఆ హిందూ మతంలో చీలికలు పెళ్లికలు అంటే పార్ట్ పార్ట్స్ కింద డివైడ్ అవ్వకుండా చక్కగా దాన్ని రక్షించగలిగాడు అనమాట. ఇంత బాగా ఆది హిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చాలా కష్టపడి పనిచేశాడు అనమాట. మీకు ఇచ్చేటటువంటి క్వశ్చన్ కూడా ఇదే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అమ్మా, ఆది హిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి కృషిని గురించి వివరించండి. దిస్ ఇస్ ద క్వశ్చన్. వన్స్ అగైన్ ఐ రిపీట్ చిల్డ్రన్స్, ఆది హిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి కృషిని వివరించండి. ఈ ప్రశ్నకి సమాధానం రాసి నాకు పంపించండి. ఎలాగో కాపీ కొట్టే రాస్తాను నాకు తెలిసిన సంగతి. అయినా ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ లెసన్. ఈ లెసన్లో వచ్చేటటువంటి క్వశ్చన్ ఏకైక క్వశ్చన్ అదొకటే. అర్థమవుతుందా? షార్ట్ ఆన్సర్స్గా కానీ లాంగ్ ఆన్సర్స్గా కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వన్స్ అగైన్ ఐ రిపీట్ చిల్డ్రన్స్, ఓన్లీ డోంట్ రైట్ సింపుల్లీ, లెర్న్ అండ్ రైట్. ఒక ప్రశ్న ఏదైనా ఇచ్చాము ఇంపార్టెంట్ అంటున్నాము అంటే దాన్ని బైహెడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, తొందరలో యూట్యూబ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అనేది తర్వాత నెమ్మదిగా చెప్తాను. ఓకేనా? ఇలాగే ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే ఎగ్జామ్ పెడతాం, డోంట్ వరీ. ఓకే, గెట్ రెడీ చిల్డ్రన్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.